హాయ్ నమస్తే అండి, నేను సారంగ్ పాని. ఈరోజు వీడియోలో మాకు ఎప్పుడు తరగని చిరగని ఆస్తి అంటారు కదా, అది మాకు మా తాత ముత్తాతల నుండి వచ్చినటువంటి ఆ వారసత్వం నుండి వచ్చినటువంటి ఆస్తి ఏంటంటే మాకు నోము అని చెప్పచ్చు. అందులో భాగంగా కాకపోతే మాకు ఇప్పుడు ఈ దీపావళి నోము ఉన్నది కాబట్టి మేము ప్రతి సంవత్సరం ఎప్పుడైనా కానీ మాకు ఈ నోములే స్పెషల్గా మేము చేసుకుంటాం. మాకు వెనకటి నుండి ఉన్న పాపది కాబట్టి అదే ఆచారంగా మేము పాటిస్తూ ఉన్నాం. ఓకే అండి, వీడియోలోకి వెళ్దాం. ఈరోజు దీపావళి స్పెషల్ కాబట్టి నోము కాబట్టి నోము కాడ మనం పెట్టేది ఉంటుంది అందుకోసం దీన్ని కరెక్ట్ నా ప్లాన్తోని సెట్ చేసిన కరెక్ట్ నోములో కనుకుదని
పట్టణం పాలించు గాంధార విష్ణు రాజు ఎదుగుని సాష్టాంగ ప్రణామం చేసి ఆకాశవాణి పలుకుల గురించి పెద్దలను అడగగా వారు యోచించి మీరు తల్లి ఏదో వ్రతం ఉల్లంఘించవాలని ఉండరు అని పలికింది. అంతా నా పుణ్యవతి చిన్నవాడిని చూసి మీ తల్లి కేదారేశ్వర వ్రతం నమ్ముతున్నదా అని అడగగా దానికి ఆ చిన్నవాడు నేను ఎరగను ముందేమి నోచినో కానీ నేను జరిగినప్పటి నుండి ఆమె ఏను మూడు రోజులేదు అని చెప్పాను. దాని మీద ఓకే అండి, ప్రస్తుతానికి అయితే మనం ఈ విధంగా గౌరమ్మను కూడా పెట్టుకోవడం జరిగింది. ఓకే అండి, ఇది వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.